వారికి డైరెక్ట్ గా వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారే నిర్ణయం చేసుకునే విధంగా అవసరం వస్తే అధికారులు వాళ్ళకి సలహాలు చెప్పడమే తప్ప ఏమీ వాళ్ళ మీద నిబంధన లేకుండా వారే నిర్ణయం చేసుకుని వ్యాపారం చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారు వ్యాపారానికి వాడుకుంటారా వాళ్ళ ఇష్టం ఒక్కసారి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి రాగలిగితే ఆచరణ యోగ్యమైనటువంటి పథకాన్ని వాళ్ళ 10 లక్షల రూపాయలు సహాయం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి కార్యక్రమం ఇవాల కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ప్రకటించడమే కాదు వాసానమల్లి గ్రామంలో 67 దళిత కుటుంబాలు ఉంటే 6.7 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని 500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది జీవో ఇచ్చిన ఇది దళితుల మీద ఉన్నటువంటి నిజమైన కమిట్మెంట్ ప్రేమ ఇవాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది ప్రకటించినప్పుడే చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకం అమలు చేస్తాం దశల వారీగా లక్ష కోట్లు ఖర్చైనా పర్వాలేదు ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పేద దళిత కుటుంబాలను పైకి తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తపన వారు చెప్పారు మొత్తం కూడా అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు ఆ రోజే చెప్పారు ఆయన ప్రకటించినప్పుడే నిన్న ఇవాళ్ళైన ఈ బుడ్డర్ ఖాన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తే నీ డిమాండ్ ఎందుకు ముఖ్యమంత్రి చెప్పిండు మొన్ననే నీ డిమాండ్ ఏంది గారి గుడ్డి ఇప్పుడు ఇట్లా బుడ్డర్ ఖాన్ వేషాలంటారు దీన్ని అన్నింటినీ ఒక పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు ఇప్పటికైనా భాష మార్చుకోవాలి ఉండగా మెలగాలి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా మీకు దమ్ముంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపి బాధ్యత తీసుకోను పిసిసి ప్రెసిడెంట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకో కొత్తగా పీసీ ప్రెసిడెంట్ అయిన బుడ్డర్గా నేషాలేసి పీసీలు తీసుకుంటా పోవుడు కాదు అడ్డమైన మాట్లాడి ఏదో సీన్ క్రియేట్ చేసాడు కాదు పీసీసీ ప్రెసిడెంట్ కదా బాధ్యత తీసుకో హుజూరాబాద్ లో నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి గెలిపి లేకపోతే నీ పీసీ ప్రెసిడెంట్ ఎట్లా ఊడిపోతుందట మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మొదలా నీ పీసీ ప్రెసిడెంట్ కాపాడుకునే ప్రయత్నం చేయి హుజూరాబాద్ లో నీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని నీ పీసీ ప్రెసిడెంట్ కాపాడుకో ఎప్పుడు చూసినా ఆయన చరిత్ర ఎవరిదిలోది చీకటి ఒప్పందాలు పొలిటికల్ బ్రోకర్ పనులు ఇవన్నీ చేసుకుంటూ నువ్వు ఎదిగినవు రాజకీయాల్లో ఎదిగింది నువ్వు అట్లనే అటువంటి నువ్వు ఆంధ్ర వలస పాలకుల పంజరంలో ఉంటూ ఆంధ్ర వారి కోసం మాట్లాడే చిలుకవు నువ్వు నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు నువ్వు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి మా కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ తాటాకు చప్పుళ్ళకు భయపడేటోడు ఎవరు లేడు ఇక్కడ ఇంతకుముందు టెంపరీగా వచ్చినావు నువ్వు చర్లపల్లి జైలుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆపకపోతే పర్మనెంట్ గానే పోతావు చర్లపల్లి జైలుకి నడుస్తున్నాయి చివరి దశకు వచ్చింది నీ కేసుల మీద ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఘనమైన ఒక పేరుండిపోతుందిగా ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ హోదాలు ఉన్నటువంటి వ్యక్తి జైలు పాలై కటకడా కటకడాల వెనుక ఉండే అరుదైన అవకాశం
ఇవాళ రేవంత్ రెడ్డికి దక్కబోతా ఉన్నదిగా. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఎటువంటి పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారో.